హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిటీ వాడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఫార్టీ సిక్స్ వేకెన్సీస్తో ల్యాబ్ అటెండర్ వన్ టెక్నీషియన్ వన్ టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ జాబ్స్కి సంబంధించి ఒక్కటే రాత పరీక్ష కండక్ట్ చేసి మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇందులో మనకి ల్యాబ్ అటెండర్కి సంబంధించి థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్ వన్కి సంబంధించి ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మనకి కేటగిరీ వైజ్గా చూస్తే మూడు పోస్టులకి కలిపి యు క్యాండిడేట్స్కి పంతొమ్మిది ఎస్సీస్కి ఐదు ఎస్టీస్కి ఒకటి ఓబీసీ క్యాండిడేట్స్కి పదకొండు ఈడబ్ల్యూఎస్కి నాలుగు పీడబ్ల్యూడికి రెండు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అన్ని క్యాండిడేట్స్కి అన్ని కేటగిరీలకి సంబంధించినటువంటి అభ్యర్థులకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఈ నోటిఫికేషన్ మనకి ఐసీఎంఆర్ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు హైదరాబాద్లోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అండ్ హైదరాబాద్లోని ఈ డిపార్ట్మెంట్లోనే మనకి జాబ్ లొకేషన్ కూడా ఇస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసినటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో పంపించాలి వచ్చే నెల పద్నాలుగో తేదీ మీరు అప్లికేషన్స్ పంపించడానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్లో కాదు మీరు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది ఇందులో మనకి ల్యాబ్ అటెండర్కి సంబంధించి థర్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఈ థర్టీ ఫైవ్ వేకెన్సీస్లో యూఆర్కి థర్టీన్ ఎస్సీస్కి ఫోర్ ఎస్టీస్కి వన్ ఓబీసీస్కి నైన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఒకటి ఏడబ్ల్యూఎస్కి మూడు ఎక్సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు వయసు అయితే ఉండాలి ఈ పోస్టుకి అప్లై చేయాలి అంటే టెన్త్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా మీకు ఇక్కడ ఐటీఐలో పర్టికులర్ రెస్పెక్ట్ ఫ్రీ ఫీల్డ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా లేదా ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ల్యాబ్ అటెండర్ పోస్టులన్నీ కూడా గ్రూప్ సి టెక్నికల్ నాన్ మినిస్టీరియల్కి సంబంధించినటువంటి పోస్టులు స్టార్టింగ్ శాలరీ ముప్పై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది మరొక పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టెక్నిషియన్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉన్నాయి క్యాటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అది కూడా ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీంలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు డిఎంఎల్టీ కోర్సు కానీ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ కానీ లేదా కంప్యూటర్స్ ఆర్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి కోర్సు మీరు కనుక డిప్లొమా కోర్స్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇంకా మరొక జాబ్ వచ్చేసి మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మూడు పోస్టులు అయితే ఉన్నాయి యూఆర్ క్యాండిడేట్కి రెండు ఓబీసీ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అయితే ఉంది ముప్పై సంవత్సరాల్లో వయసు అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ సైన్స్ స్ట్రీమ్లో కానీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా కానీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇక్కడ టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఈ మూడు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి త్రీ టైప్స్ ఆఫ్ జాబ్ రూల్స్కి సంబంధించి టోటల్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు హైదరాబాద్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది అక్కడే మనకి జాబ్ లొకేషన్ అయితే ఇస్తారు ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనకి పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పేసి టూ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోని ఇవ్వడం జరిగింది సో మీరు వాటిని ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి డీడీ అనేది మీరు తీయాల్సి ఉంటుంది సో డీడీ వచ్చేసి ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులో తీయాలి డైరెక్టర్ ఎఫ్బిఆర్ అనేటువంటి ఈ పేరు మీద డీడీ తీసి మీరు అప్లికేషన్ ఫామ్తో కలిపి మీరు పంపించాలి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు సపరేట్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఎనోలప్ మీద మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది మెన్షన్ చేయాలి సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు ఐసిఎంఆర్ నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ జీనోమ్ వ్యాలీ కోల్తూర్ పోస్ట్ ఆఫీస్ షమీర్పేట్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ డబుల్ జీరో వన్ జీరో వన్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు వచ్చే నెల పద్నాలుగో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది సో అప్లికేషన్స్తో పాటు పాటు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సిగ్నేచర్ చేసి జిరాక్స్ కాపీస్ మీద సిగ్నేచర్ చేసి అప్లికేషన్ ఫామ్తో కూడా కలిపి పంపించాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కొన్ని పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కొన్ని పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది మరి కొన్ని పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నాయి కదా సో దీనితో పాటు ఎస్సీఎస్టీ బీసీస్కి ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందిగా సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి టూ ఇయర్స్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అంటే ట్రైనింగ్ పీరియడ్ అనమాట సో ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా అలాగే వీటికి కూడా ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది సో ఇది మీరు ఫిలప్ చేసి పంపించాల్సినటువంటి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూకి సంబంధించినటువంటి అప్లికేషన్ సో పార్ట్ వన్లో ఇక్కడ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఏదైతే ఉందో అవన్నీ వదిలేసి మిగిలినటువంటి పర్టులర్ బ్లాంక్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి పంపించాలి సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా బ్లాక్ లెటర్లో ఫిలప్ చేసి పంపించాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలి సో ఫిలప్ చేసి దీనితో పాటు డాక్యుమెంట్స్ డీడీ ఇవన్నీ కూడా కలిపి మీరు వచ్చే నెల పద్నాలుగో తేదీలోపు అప్లికేషన్ పంపించినట్లయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి షార్ట్ లిస్ట్ అని కాదు సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ మనకి పార్ట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది ఇదేం లేదు చిన్న ఒక డిక్లరేషన్ ఫామ్ లాంటిది మీ యొక్క సిగ్నేచర్ చేయాలి డే టు ప్లేస్ మెన్షన్ చేసి సో పార్ట్ పార్ అప్లికేషన్ ఫామ్ కూడా కలిపి మీరు పంపించాలి సో నోటిఫికేషన్ మొత్తం ఒక్కసారి క్షుణ్ణంగా మొత్తం చదవండి చదివిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉంటే సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్